वेंकटाद्रि समं स्थानं ब्रह्मांडे नास्ति किंचन वेंकटेश समो देवो न भूतो न भविष्यति। అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింత వెలుగు పాట, అంతరింత వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింత వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్ట అభిషేకం, అన్నమయ్య పాటకు పట్ట అభిషేకం. గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద, గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సంయుక్తంగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ కార్యక్రమానికి సాదర స్వాగతం, శుభస్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేక ముఖ్య అతిథి శ్రీ ఎంఎం కీరవాణి గారికి కార్యక్రమానికి సాదర స్వాగతం పలుకుతున్నాను. ఈ సంచిక ప్రత్యేక అతిథి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అన్నమాచార్యులు వారు తన సంకీర్తనలన్నింటినీ తెలుగు భాషలో మాత్రమే కాదు సంస్కృతంలో కూడా రచించారు. సంస్కృతంలో రచించినటువంటి ఎన్నో సంకీర్తనల్ని తెలుగులోకి అనువదించి దాని అర్థాన్ని మనందరికీ అర్థవంతంగా తెలియజెప్పినటువంటి ఆకెళ్ల విభీషణ శర్మ గారు నాకు తెలిసినంతవరకు మొట్టమొదటి వారు. అన్నమయ్య వారు సంస్కృతంలో రాసిన పాటలన్నింటినీ కూడా తెలుగులో అర్థం చెప్పిన మొట్టమొదటి వ్యక్తి విభీషణ్ శర్మ గారు ఈ సంచికకు, ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా రావటం మనందరం చేసుకున్న అదృష్టంగా భావిస్తూ వారికి సాదర స్వాగతం. వృషభాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ సాలూరి వాసురావు గారు, వారికి స్వాగతం. అంజనాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాగరాజు గారికి కార్యక్రమానికి సాదర స్వాగతం. గరుడాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సంగీత దర్శకురాలి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మొన్నటి వరకు కూడా ఇక్కడ గాయని గాయకుల మధ్య కూర్చుని తన గానామృతంతో మనల్ని ఓలలాడించినటువంటి శ్రీమతి శ్రీనిధి పదోన్నతి పొంది గరుడాద్రికి ప్రాతినిధ్యం వహించాల్సిందిగా కోరుకుంటూ స్వాగతం నీకు. తబలా వాద్య సహకారం అందిస్తున్నటువంటి జెమిని గారికి స్వాగతం. జంత్ర వాద్య సహకారం అందిస్తున్న గురుప్రసాద్ గారికి సాదర స్వాగతం. ఇకపోతే మన గాయని గాయకులు ఎంతో పుణ్యం చేసుకుంటే తప్పించి అన్నమయ్య పాట గొంతులో నుంచి బయటికి రాదు. అన్నమయ్య పాటల్ని వారి అమృతమైన గాత్రంలో నుంచి మీ అందరికీ చేరవేస్తారు. కార్యక్రమానికి గాయని గాయకులందరికీ కూడా స్వాగతం. ఈనాటి విశిష్ట అతిథి విభీషణ శర్మ గారికి స్వాగతం పలుకుతూ, ఆనవాయితీ ప్రకారం ప్రతి సంచికని ఒక మహానుభావులు స్వరపరిచిన అన్నమాచార్య కీర్తనతో నువ్వు ఆలపించి ప్రారంభిస్తాం కాబట్టి ఆ పని చేయాల్సిందిగా కోరుతున్నాను. అపర సరస్వతి వాగ్గేయకారులు, కర్ణాటక సంగీత సామ్రాజ్యంలో ఆయన మహారాజు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గురించి, వారిని తలుచుకోవటం, వారు స్వరరచన చేసిన అన్నమయ్య పాట పాడటం నేను పూర్వజన్మలో చేసుకున్న సుకృతంగా భావిస్తూ స్వామివారి
ఆశీస్సులతో ఆ పాట పాడే ప్రయత్నం చేస్తాను. ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది, ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది, నికము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను, నీ చిత్త జన్మం వెత్తిన ఫలమేమున్నది, నికము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను, నీ చిత్త. సంసార సుఖము మరవను ఇంద్రియ భోగము మాధవ నీ మాయా, మరవను ఆహారంబును మరవను సంసార సుఖము మరవను ఇంద్రియ భోగము మాధవ నీ మాయా, మరచెద సుజ్ఞానంబును మరచెద తత్వరహస్యం, మరచెద గురువును దైవము మాధవ నీ మాయా. ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది, ఎక్కడి మానుష జన్మం వెత్తి నికము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను, నీ చిత్తంబికను. కగిలగ బగులం పదముల కగిలగ బగు బంధంబుల రగులగు మోక్షపు మార్గము కలపునయంతైనా, అగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామి వై, అగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామి వై, నగి నగినను నీ వేలిన నా జాయి మాయా. అన్నమాచార్యులు వారు రచించిన వేల సంకీర్తనల్లో ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఈ కీర్తనకి ఓ ప్రత్యేకత ఉంది. సంబోధనలతో కూడినటువంటి ఈ సంకీర్తనలో శ్రీరామావతారం యొక్క వైశిష్ట్యాన్ని ఎంతో ఉదాత్తంగా చెప్పారు అన్నమాచార్యులు వారు. మర్యాదా పురుషోత్తముడైన శ్రీరామచంద్రుని పరాక్రమ విశేషాలను ఇందులో అందంగా పొందుపరిచారు. వృషభాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న వాసురావు గారు శుద్ధధన్యాసి రాగంలో స్వరపరిచినటువంటి ఈ సంకీర్తనను ఆలపించడానికి ఇక్కడికి ఆహ్వానిస్తున్నాను పవన్ని. రవివంశ తిలక నీ నామమే కామధేను నమో నమో, రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేను నమో నమో, thank you.
कौसल्यानन्दवर्धन घन दशरथ सुत आसुरयज्ञ रक्षक भरताग्रज कौसल्यानन्दवर्धन घन दशरथ सुत आसुरयज्ञ रक्षक भरताग्रज रासिकेक्कुकोदण्ड रचना विद्या गुरुव रासिकेक्कुकोदण्ड रचना विद्या गुरुव वासितो सुरलु निनु वडिमेच्चेरय्या रामभद्र रघुवीर रविवंश तिलक नी नामे कामधेनु नमो नमो शेखर धर्मपालका मारीच सुबाहुमर्दन ताटकांतक दारुणवीर शेखर धर्मपालका कारुण्यरत्नाकर काकासुरवरदा कारुण्यरत्नाकर काकासुरवरदा सारे कुवेद विदुलु जय वेट्टेरय्या भद्र रघुवीर रविवंश तिलक नी नाम मे कामधेनु नमो 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 शेखर शिरोमणि भूतलपुट अयोध्या पुरनिलया सीतारमण राजशेखर शिरोमणि भूतलपुट अयोध्या पुरनिलया ईतल श्री वेंकटाद्रि निरवैन राघव ईतल श्री वेंकटाद्रि निरवैन राघव घातनी प्रतापमेल्ल कडुनिंदेनय्या रामभद्र रघुवीर रविवंश तिलक नी नाम मे कामधेनु नमो नमो रामभद्र रघुवीर रविवंश तिलक नी नाम मे कामधेनु नमो 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 పదకవితకు ఆద్యుడు ఆరాధ్యుడు అనవద్యుడు తాళ్లపాక అన్నమాచార్యులు. ఆయన త్రేతాయుగంలో రాముణ్ణి కీర్తించిన, ద్వాపరంలో కృష్ణుణ్ణి కీర్తించిన, లేదా రామునికి కృష్ణునికి సేవకులైనటువంటి వారిని కీర్తించిన, వారందరూ వెంకటేశ్వర స్వామి పదానురక్తులుగా ఆయన సమన్వయించారు. ఈ రామచంద్ర ప్రభువుని కీర్తించినటువంటి ఈ సంకీర్తనంలో పల్లవిలో రామనామము కామధేనువు అని తీర్మానించారు. తర్వాత భగవద్ అవతార ప్రయోజనం ఒకటి, స్థాపకాయ చ ధర్మస్య ప్రశమనో తదితరాయ చ అని భాగవతం చెప్తూ ఉన్నది. ధర్మస్థాపనకై వచ్చినటువంటి ఆ రాముని యొక్క మాధుర్యాన్ని కౌశల్యకు దశరథుడికి ఆనందాన్ని కలిగించినటువంటి వాడు, యజ్ఞరక్షణం చేసటానికి ముందుగా ఆయన ఏ విధమైనటువంటి వంశంలో ప్రభవించాడో ఆ యొక్క తత్పరతను చెప్పి ఆయన పరాక్రమాన్ని రెండవ చరణంలో చెప్పటం, మూడవ చరణంలో వెంకటేశ్వర స్వామివారికి సమన్వయిస్తూ భూతలపు అయోధ్య అన్నారు. అయోధ్య భూతలంలో కాకుండా ఇంకెక్కడుంది అంటే, అయోధ్య అంటే వైకుంఠం అనేటువంటి అర్థాన్ని ఆయన తీసుకుని ఆనాడు భూతలపు అయోధ్యలో ఉండేటువంటి స్వామి ఈనాడు ఇలాతలపు
వైకుంఠంలోని విరాజులుతున్నావు అనేటువంటి సమన్వయం చేశారు. మధురాతి మధురమైనటువంటి శ్రీరామ సంకీర్తనతో మరి పవన కుమార్ అంటే ఆంజనేయ స్వామి వారి యొక్క నామాన్ని పెట్టుకున్నటువంటి మీరు చక్కగా ఆలపించారు. ధన్యవాదాలు. చాలా బాగుంది వసుగారు. శుద్ధ సన్యాసిలో చాలా మంగళకరంగా ఉంది పల్లవి. చరణాల్లో కొంచెం పదాలు కొద్దిగా ఫిట్ చేయడానికి మీరు కొద్దిగా ప్రయాసపడినట్టు అర్థమవుతుంది, కానీ పాడక పాడక అవి కూడా అలవాటైపోతాయండి. చాలా చక్కగా ఉంది పవన్ కుమార్. చాలా బాబాడమ్మ, మంచి గంభీరంగా ఉంటుంది ఈ గాత్రం. మరి ఈరోజు విభీషణ శర్మ గారు ఇక్కడ ఉన్నారు. విభీషణ అనే పేరు చాలా అరుదుగా వింటాం. ఆయన రాముని ఆశ్రయించానని చెప్పారు, అందుకనే ఆ పేరు యొక్క విశేష చెప్పారు. అందుకనే ఈ సంచిక రామనామ స్మరణతో మొదలైందని అనుకుంటూ అభినందనలు, ధన్యవాదాలు. ధన్యవాదాలు. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సమర్పిస్తున్నటువంటి అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. మగరూపును వాడు రూపు మారు చొకొనిరిద్దరు చొగి సిద్ధము చూపరి చోచొకొనిరిద్దరు తామి. మగరూపును వాడు రూపు మారు చొకొనిరిద్దరు చొగి సిద్ధము చూపరి చోచొకొనిరిద్దరు తామి. అన్ని సింగారాలకు సతత విరక్తుడు సంసారిగాడు రతి సమ్మధుడు విరక్తుడు నీతడే. సతత విరక్తుడు సంసారిగాడు.